ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 9 నవంబర్ నుండి 15 నవంబర్ వరకు ఈ వారం గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు ద్వేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఊహించినటువంటి ప్రయోజనాలు కానీ లేదా భవిష్యత్తులో సాధించాలనుకున్నటువంటి కొన్ని ప్రయోజనాల కోసమై చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అంతేకాకుండా స్నేహితులతో కానీ లేదా ఏ ప్రదేశంలోనైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ కొంతమంది వ్యక్తుల సహాయ సహకారం వల్ల ఒక రకమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త మార్గాల్లో మీకు ప్రయాణించడం ద్వారా మీ జీవితాశయానికి కావలసినటువంటి ఒక గమ్యము, మార్గం మీకు దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త శ్రద్ధ అవసరం సుమ. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క జ్ఞాతుల వల్ల కానీ లేదా జ్ఞాతుల యొక్క సంబంధించినటువంటి స్థిర చరాస్తరాల విషయాలలో ఒక రకమైనటువంటి చికాకులు, గొడవలు, కోర్టు పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా గృహం, కొత్త వాహనాలు లేదా నూతన గృహాల కోసమే మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సఫలం కావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఉద్యోగస్థకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు కాస్త కృషి చేయాలి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనే ఆలోచనను పక్కకు పెట్టి విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని మాత్రం వదలకూడదు. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. తమ సంతానం యొక్క అభివృద్ధి కోసం కానీ లేదా సంతానం యొక్క భవిష్యత్తు కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. నూతన వ్యాపారాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు, కొత్త మార్గాలు మీకు లభించవచ్చు. ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొత్త కొత్త మిత్రత్వాలు, నూతన పరిచయాల వల్ల కొంత మీకు లాభం జరిగే అవకాశం కూడా కనపడుతోంది. కుటుంబంలో ఏదో ఊహించినటువంటి స్వల్పమైనటువంటి చిన్న చిన్న వివాదాలే అది చిలికి చిలికి గాలివానలాగా మారే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా కాస్త సంయమనము, ఓపిక, సహనం ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా వ్యాపార భాగస్వాములతో అనవసరమైన విభేదాలు రాకుండా చూసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మాటలు కాస్త వాడిగా, వేడిగా రాకుండా కాస్త ఓపిక అవసరమని ఈ వారం అంతా కూడా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కళాకారులకు అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు, అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కూడా కాస్త కృషితో, కాస్త ఓపికతో మీరున్నట్లయితే ఇంకా ఉత్తమమైనటువంటి చక్కని ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళంతా కూడా ఈ వారం కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ వారాంతంలో శుభ ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కనుక శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అలాగే గణపతి యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. బంధువులతో ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు, వ్యాపార భాగస్వాములతో కూడా ఒక రకమైన స్వల్పమైనటువంటి చికాకులు, ఇవన్నీ ఎదురైనా కానీ మీ యొక్క సామర్థ్యాన్ని, మీ యొక్క ధైర్యాన్ని, మొండి ధైర్యాన్ని ముందుకు వెళ్తారు. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. ఇక సంతానం యొక్క సౌఖ్యం మీకు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు ఎదురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కనుక వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటాడు,
మీకుండేటువంటి బాధ మాత్రం యథావిధిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి ఒక స్థితి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఉన్నత విద్యలకై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు లాభించవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా కాస్త అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాంటి అవకాశాలు కూడా మీకు రావచ్చు. అంతేకాకుండా ఈ వారం ఆర్థికంగా కాస్త ఉత్సాహంగా ఉన్నతంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు రావాల్సిన ధనం మీరు ఊహించకుండానే మీకు చేతికి అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. స్నేహితులతో స్వల్పమైన విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతోంది. జీవిత భాగస్వామ్యంతో చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగస్తులు మీరు చేసేటువంటి ఏదే ఉన్నత ఆశయాల కోసమే ఉన్నత ప్రమోషన్ల కోసమే మీరు చేసే ప్రయత్నాలు ఉన్నాయో రెండవ ప్రయత్నంలో అవి సఫలం కావచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని అలాగే గోవుకి ధాన్యాన్ని తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఏ పని చేయాలన్నా ఎటూ తోచినటువంటి పరిస్థితి, ఏటివారు చెప్పేటువంటి సలహాలు వినేటువంటి స్థితిలో ఉండకపోవటము, తనకు తోచకపోవటము, ఈ రకమైనటువంటి ఒక యుద్ధ వాతావరణం మీలో మీకై ఏర్పడి సతమతమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం రావాల్సినటువంటి ధనం కాస్త రెండు ప్రయత్నాల్లో మీ దరి చేరవచ్చు. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో కాస్త మిశ్రమ ఫలంగా మీకు దరిచేరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కానీ చక్కని సత్కార్యానికై మీరు ధనాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు కానీ లేదా విదేశాల్లో ఉండేటువంటి మీ బంధువుల వల్ల కానీ ఏదో ఒక రకమైనటువంటి కొంత అనుకూలమైనటువంటి ప్రయోజనం మీకు చెందేలా అవకాశం కనబడుతోంది. ఉన్నత విద్యలకై మీరు చేసే ప్రయత్నం మాత్రం మీకు సఫలం కావచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో కానీ రక్త సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి, రక్త సంబంధీకులతో ఒక రకమైనటువంటి స్వల్ప విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు. ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి రావాల్సిన ప్రయోజనాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని అలాగే దుర్గా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ తమ సంతానం యొక్క ప్రవర్తనలో గతంలో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఒక రకమైనటువంటి వ్యత్యాసం, ఒక రకమైన మార్పు కనబడి మీరు మానసికంగా కాస్త బాధపడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక బంధువులలో కానీ లేదా ఆత్మీయులలో ఒకరి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న ఆందోళన కూడా చెందాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. తమ పుట్టింటికి వెళ్ళటమో లేదా స్వస్థలానికి వెళ్ళి అక్కడ కొంత ఒక రకమైనటువంటి కొన్ని మీ గతంలో మీ పూర్వీకుల తాలూకు ఉన్నటువంటి కొన్ని ఆస్తుల విషయాలలో మీ యొక్క ప్రమేయం వారికి అవసరం ఉండి తద్వారా మీకు కొంత లాభాన్ని కూడా చేకూర్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ధన విషయంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందే అవకాశం లేక రావటం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా వాక్ కాస్త మాటలు మాట్లాడేటువంటి సమయంలో కాస్త ఏమీ ఆలోచించకుండా మీకు కూడా తెలియకుండా ఒక రకమైనటువంటి ఆవేశంతో మీరు మాట్లాడేటువంటి మాటలు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా కనబడుతూ ఉన్నాయి. స్థిర చిరాస్తుల విషయాలలో కొంత మీకు వెసులుబాటు కూడా కనబడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన కానీ జీవిత భాగస్వామి యొక్క విషయంలో కొంత మీరు అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తాము ఎంత చక్కగా ఉన్నా కానీ ఎటువారు తమను అర్థం చేసుకోవటం లేదే అనేటువంటి విషయాలలో ఎక్కువగా ఆలోచించి మీకే మీరు సమయాన్ని వృధా చేసుకునేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానంతో పాటు సూర్యాష్టకాన్ని ఖచ్చితంగా నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా
సకాలంలో ధనం చేతికి అందుతుంది. వ్యాపారాల్లో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాలకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ కొంతమంది వాళ్ళ వ్యాపారం కోసం కూడా మీ సలహాల కోసం, మీ యొక్క అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మీ సలహాల కోసమని, మీ యొక్క అభిప్రాయాల కోసం మీ దగ్గరికి రావడం మీకు గర్వంగా పరిణమించవచ్చు. అది మీకు ఆనందదాయకంగా పరిణమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా కొన్ని ప్రయత్నాలు చేస్తారో అందులో మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి, కానీ సహవాస దోషాలు మాత్రం కనబడుతున్నాయి. మీలో తెలియనటువంటి మీకే ఒక రకమైనటువంటి తెలియనటువంటి ఒక గర్వమైనటువంటి స్థితి మీకే. మీరు ఒక రకమైనటువంటి అహంకారంతో కొంతమంది ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో ఆ అహంకారపూరితమైనటువంటి మాటల వల్ల మీకు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా కానీ ఒక రకమైనటువంటి చికాకులు ఎదుటివారు బాధపడే అవకాశాలు ఉన్నాయి కనుక, తద్వారా భవిష్యత్తులో ప్రయోజనాలు కొన్ని దెబ్బతినే అవకాశం ఉంది కనుక అలాంటి వాటి విషయాల్లో కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అంతేకాకుండా ముఖ్యంగా అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండండి. ధనం మీకు అనాలోచితంగా కొంత ధన నష్టం కూడా కనబడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. భోజన విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. అకాల భోజనం కనబడుతుంది, బంధువైరం కనబడుతుంది. మొత్తం మీద రాశి వాళ్ళు ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. రాహుకి కేతు జపాలు స్తోత్రాలు నిత్యము పారాయణం చేసుకోండి. గణపతికి దూర్వార్చన చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు సుమా. వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు ఏదైనా శివాలయంలో ఈ వారమంతా కూడా ప్రతిరోజు కొద్దిగా మీకు యథాశక్తిగా ఎంత వీలైతే ఎంత స్వల్పంగానైనా సరే అభిషేకం చేయించే శివాలయంలో అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం చాలా ఓర్పు సహనము ఇవన్నీ కూడా మీకు అవసరం. ఎయిటి వారు ఎన్ని మాట్లాడినా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెచ్చిపోగటం, తద్వారా వాడు ఒకటంటే మనం రెండు అనడం, ఇలాంటి విషయాలలో ఇవన్నీ కూడా కాస్త సంయమనం, ఓపిక, సహనాన్ని పాటించాల్సిందిగా చెప్పవలసినటువంటి గమనిక. చివరి క్షణంలో మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి భవిష్యత్తులో జరగాల్సినటువంటి మీకు జరిగేటువంటి మేలునంతా కూడా భంగపరిచే అవకాశం ఉంది కనుక కాస్త సస్మాత్ జాగ్రత్త, కాస్త ఓపిక పట్టండి. తన శాంతమే తనకు రక్ష అని కదా చెప్పడం పెద్దల అంచేత. ఈ రకమైనటువంటి న్యాయాన్ని మీరు పాటించినట్టయితే చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. విద్యార్థులకు చక్కగా ఉంది, కృషి చేయండి, చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఉద్యోగస్తులు కూడా చక్కగా ఓపికతో ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కాస్త ఓపిక ఉండాల్సినటువంటి సమయం. అంచేత ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క ధ్యానము, అలాగే బృహస్పతి యొక్క ధ్యానము, శనేశ్వర ధ్యానం మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదు. ఈ రకమైన విధంగా ఉండి ప్రతి సోమవారం నాడు కొంచెం బియ్యం కాస్త గోవుకు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ రాశి వాళ్ళకు ఒక రకమైనటువంటి మానసిక స్థైర్యం ఇవన్నీ ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ ఒక నిర్వేదము, ఒక రకమైనటువంటి అభద్రతాభావం మీలో ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యసనాలకు కాస్త దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని ఇబ్బంది మీకే మీరు మీ ఆలోచనల ద్వారా, మీ అలవాట్ల ద్వారా మీకే మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్నేహాల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు మీ యొక్క విద్యా విషయంలో బాగా కష్టపడి పట్టుదలతో శ్రమిస్తారు, తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలను కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా విదేశాల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, విదేశాలలో ఉండేటువంటి బంధువుల వల్ల కానీ మీకు కొంత ప్రయోజనం కూడా ఏర్పడవచ్చు. సంతాన విషయంలో సంతానం యొక్క అభివృద్ధి కానీ, వారి యొక్క ప్రవర్తనలో కానీ చక్కని ఆనందదాయకమైనటువంటి పరివర్తన, మార్పు మీకు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా సమాజంలో కొంచెం పేరు, ప్రతిష్ట కూడా మీకు ఏర్పడుతుంది. ఉష్ణ సంబంధం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. చిన్న గాయాల వల్ల ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కాస్త శ్రద్ధ అవసరమని చెప్పవలసినటువంటి
అనేటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని అలాగే హనుమత్ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైతే కందులు గోవుకు తినిపించండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు కొంత లాభాలు చేకూర్చినా కానీ మధ్యవర్తులకే విపరీతంగా ధనం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చూసి మీకే మీరు బాధపడతారు. కాస్త మనస్సు, శరీరము, మాటలు ఇవన్నీ కూడా కాస్త మీ పరిధిలో మీరు ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అత్యుత్సాహం వల్ల కొంతమంది నూతన వ్యక్తులను దరిచేర్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. పాతదొక రోతని కొత్తదొక వింతలాగా మీ యొక్క ప్రయత్నాలు ఉంటాయి. ఎవరైతే శ్రేయోభిలాషులు మీకు మేలు చేయాలని ప్రయత్నం చేశారో వారి విషయంలోనూ మీరు కొంత అపార్థం చేసుకోవడము, తద్వారా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సజ్జన సాంగత్య విషయంలో మీరు ఏమాత్రమైనటువంటి సందేహించాల్సిన అవసరం లేదు. కొత్త స్నేహాల విషయంలోనే కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం సకాలంలో చేతికి అందుతుంది, కానీ ఆ ధనాన్ని సద్వినియోగపరచుకోవడం లో మీరు సరైన ఆలోచనలు చేయడంలో కొంత ఇబ్బంది మాత్రం కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా భూపరమైనటువంటి వివాదాలు కానీ లేదా వివాదాస్పదంగా ఉండేటువంటి భూములను కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ఆలోచనలు చేస్తారు, తద్వారా ఒక రకమైనటువంటి చికాకులు కూడా ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఉద్యోగస్తులు కూడా కాస్త సంయమంతో, ఓపికతో ఉండాలి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి వారం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ప్రతినిత్యము కూడా యథావిధిగా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని, లక్ష్మీ నృసింహ ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నా కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి జాఢ్యం, ప్రతి పనిలో కూడా ఎదుటివారిపై ఆధారపడి చేయాల్సినటువంటి పరిస్థితి, ఏదో తెలియనటువంటి నిరుత్సాహము, ఒక రకమైనటువంటి సోమరితనం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆవహించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోవడంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కూడా లేకపోవచ్చు. సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయం తీసుకోవడం ఒక చక్కని కళగా గుర్తించండి. అంతేకాకుండా వీలైనంత వరకు ఎదుటివారిపై ఆధారపడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగాల విషయాల్లో కూడా, ఉద్యోగస్తులలో కూడా ఎవరో ఏదో చేస్తారు కదా, మనం చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఎదుటివారిపైన పూర్తిగా ఆధారపడి చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా మీకు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రావాల్సినటువంటి ప్రయోజనం సకాలంలో చేతికి అందకుండా అది కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా మనోధైర్యం తగ్గటము, అనవసరమైనటువంటి వివాదాస్పదమైన వ్యక్తిగా మీకు ముద్రపడము, వివాదాల్లో మీరు ముందుకుండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అయితే 2 రూపాయలు ఇచ్చైనా కానీ చెడు సహవాసాన్ని వదిలిపెట్టుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని మీరు అమలు చేస్తారు, తద్వారా మీకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఇక ప్రభుత్వ పరంగా కూడా మీకు రావాల్సినటువంటి ధనం కాస్త మిశ్రమ ఫలితంగా చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు దుర్గా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమంది స్నేహితుల వల్ల లేదా మీ శ్రేయోభిలాషుల వల్ల లేదా వ్యాపార భాగస్వాముల వల్ల మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కని నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని సలహాలు మీరు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు, తద్వారా మీకు భవిష్యత్తుకు కావలసినటువంటి కొన్ని ప్రయోజనాలు మీ చేతికి అందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీరు పొందుతారు. అంతేకాకుండా నూతన స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో మీరు కొంత ముందుకు వెళతారు. అయితే వివాదాస్పదమైనటువంటి భూముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటిని కాస్త ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా మీరు పరిశీలించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. శరీరం ఎంత మనస్సు సహకరించినా కానీ శరీరం సహకరించకపోవడం అనేటువంటిది కొంత ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణంగా మీకు పరిణమించవచ్చు. అంతేకాకుండా
పరోక్షంగా మీకు తెలియనటువంటి కొంతమంది శత్రువుల వల్ల మీ ముందు సరిగానే మాట్లాడి వెనకాల మీ వెనకాల గోతులు తీసేటువంటి వాళ్ళు ఉన్నారని కొంతమంది వ్యక్తుల గురించి విని మీరు ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఉద్యోగస్తులకి కాస్త మీరు ప్రతి విషయంలో కూడా కాస్త నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా, ఈ న్యాయాన్ని మీరు పాటించండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి, సుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి, అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో గతంలో ఉన్న చికాకులన్నీ కూడా తొలగిపోయి చాలా కాలంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య విషయంలో వ్యాధి నిర్ధారణలో కూడా చక్కని ఒక ఫలితం ఏర్పడుతుంది. సరి అయిన నిర్ధారణ జరిగి సరి అయినటువంటి ఔషధ సేవనం మీరు చేసుకుంటారు, సరి అయినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి, ఉద్యోగం మారాలనేటువంటి ఒక ఆలోచనలు కూడా మీకు వస్తాయి. అయితే విదేశాలకు వెళ్ళటమా లేదా ఇక్కడ ఉన్న దేశంలోనే ఇతర ప్రాంతాల్లో నివసించడమా అనేటువంటి ఒక ఎటూ తేల్చుకోలేనటువంటి ఒక మీమాంస మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా శ్రేయోభిలాష సలహాలు తీసుకోవడంలో మీరు సఫలమవుతారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత మేలు జరుగుతుంది. గతంలో ఉండేటువంటి చికాకు కాస్త తగ్గవచ్చు. వారి ఆరోగ్య విషయంలో కూడా సరి అయినటువంటి ఔషధ నిర్ధారణ జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కానీ సంతానం విద్యా విషయాలు కానీ వారి ఆరోగ్య విషయాల్లో కూడా మీకు కొంత మేలు కలిగించేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. ఇక ధనం ఇవ్వటంలో తీసుకోవటంలో కూడా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించకుండా కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక, తండ్రితో విభేదాలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్త తీసుకోండి. తండ్రి తాలూకు ఆస్తుల విషయాలలో స్వల్పమైనటువంటి చికాకులు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి విషయాల్లో కాస్త మీరు నిపుణుల యొక్క సలహాలు తీసుకునే అవకాశం రావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతినిత్యము చేయండి. అలాగే వీలైనట్లయితే క్షీరంతో పాలతో గణపతికి అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి, గరికతో పూజ చేయండి, అనేకమైనటువంటి చికాకుల నుంచి మీరు బయటపడండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు వార ఫలాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది అన్ని విధాలా చక్కగా సుఖము శాంతి ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీహప్రతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.